ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటుపడింది. వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయిన బీజేపీ హైకమాండ్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెన్షన్ వేటు వేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఎంఐఎం కార్యకర్తల ఆందోళనతో కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్ చెక్పోస్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు రాష్ట్ర సర్పంచ్, ఎంపీటీసీల సంఘాల వ్యవస్థాపకులు రాజేంద్ర ప్రసాద్. వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ సర్కార్ వైసీపీ నేతల తీరుపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఏపీ ప్రజల మనోభావాలను పవన్ వ్యక్తపరిచారన్నారు. ఉచితాలు వద్దని అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2016 పెన్షన్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా బాసర IIIT లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యతో విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. క్యాంపస్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాలను హైస్కూల్లో విలీనంపై మండిపడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాబరి పట్టణ ముసునూరు ఎస్సీ కాలనీకి చెందిన దళితుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ద్వారపొడి రోడ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు అన్నారు. రోడ్ల అభివృద్ది విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. గుంటూరు జిల్లా వైసీపీలో వర్కపోరు కలకలం సృష్టిస్తోంది. డొక్క మాణిక్యవర ప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం ప్రెస్ మీట్ కు సిద్దం కావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల నిజామాబాద్ లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. రియల్టర్ సూర్యప్రకాష్ చేతిలో సూసైడ్ నోట్ దొరికిన లెటర్లో ముగ్గురు వ్యక్తుల పేర్లున్నాయి. ప్రజలు పండుగలు ఎలా చేసుకోవాలో ప్రభుత్వం పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు టీడీపీ నేత బొండా ఉమా. వినాయక చవితి పండుగకు అనేక నిబంధనలు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెన్నింటి శివపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని అంబులెన్స్ లో తరలిస్తుండగా ఉద్రిక్తత మారింది. నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ఏపీలో హత్యలు అత్యాచారాలు చేయడమే వైసీపీలో ఉండడానికి అర్హత అని ఎద్దేవా చేశారు.